హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఆషాఢం అంటేనే గోరింటాక్ స్పెషల్ కదండి. నేనైతే మా పాప కోసం, నా కోసం గోరింటాక్ తెంపుతున్నాను. మాకైతే గోరింటాక్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మాకైతే మా పెరట్లోనే గోరింటాక్ మొక్కలు చాలా ఉన్నాయి. తవ్వెత్తు కూతురు ఉంటే తల్లికి ఆసరా అన్నట్టు, నా కూతురు అయితే నేను ఏ పని చేసినా నాకు ఆ పనిలో సహాయం చేస్తుందండి. నేను గోరింటాకు తెంపుతుంటే నాతో పాటు గోరింటాకు తెంపుతూ నాకైతే హెల్ప్ చేస్తుంది. ఆమె చూడండి, ఒక్కొక్క ఆకునైతే ఎలా తెంపుతుందో. గోరింటాకును పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడిని తీసేస్తుంది. గోరింటాకును ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. గోరింటాకును అరిచేతులకు అరిపాదాలకు పెట్టుకుంటే చలవ చేస్తుంది. ఆషాఢ మాసం వస్తే చాలు, ఆడవారి చేతిలో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. గోరింటాకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. గోరింటాకును పెట్టుకోవడం వల్ల గోళ్ళు అందంగా ఆరోగ్యంగా మారుతాయి. ఫైనల్గా నేను, నా కూతురు ఇద్దరం కలిసి అయితే ఈ బుట్ట నిండా గోరింటాకును అయితే తెంపినామండి. గోరింటాకును మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొద్దిగా చింతపండు, పెరుగును వేసి మిక్సీ పట్టుకుంటే ఎర్రగా పండుతుందండి. ఇవి కాకుండా గోరింటాకులో తమలపాకు కానీ, నిమ్మరసం కానీ, వక్క కానీ, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇందులో ఏది వేసినా గోరింటాకు అనేది ఎర్రబడుతుందండి. ముందుగా నేనైతే మా పాప కాళ్ళకైతే గోరింటాకును ఇలా పెడుతున్నాను చూడండి. ఇలా గోరింటాకును కాళ్ళకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడిని అయితే తగ్గిస్తుందండి. గోరింటాకు యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. దీనిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి. గోరింటాకును అరికాళ్ళకు, అరిపాదాలకు పెట్టుకుంటే కాళ్ళ పగుళ్ళు అనేవి కూడా రాకుండా నివారించవచ్చు. ఆడవారు ఎక్కువగా సర్ఫ్లు, డిటర్జెంట్లు వాడకం వల్ల వాళ్ళ గోర్లలో నీరు అనేది ఎక్కువగా చేరుతుంది. ఇలా గోర్లలో నీరు చేరడం వల్ల గోర్లు అనేవి పుచ్చిపోతాయి. ఇలా గోర్లు పుచ్చిపోకుండా నివారించడానికి గోరింటాకును పెట్టుకోవడం వల్ల గోర్లు ఆరోగ్యంగా అందంగా తయారవుతాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకులే కాదు, వాటి పూలు, బెరడు, విత్తనాలు అన్నీ కూడా ఔషధాలుగా పనిచేస్తాయి. మా పాప అయితే పెడుతుంటే ఇలా నవ్వుతుందండి. నవ్వమంటే మా పాపకైతే గోరింటాకు పెట్టడం నాకు పెద్ద టాస్క్ అయిందండి. చూడండి ఆమె కాలు అటు ఇటు ఎలా కదిలిస్తుందో. ఫైనల్గా అయితే రెండు చేతులకు, రెండు కాళ్ళకి అయితే పెట్టేశాను, కానీ అంతా రాసుకొని పూసుకుంటుంది చూడండి. పెట్టుకున్నంతసేపు కూడా ఉంచుకోలేకపోయింది. ఇప్పుడు నేనైతే నా అరచేతిలో ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. వేళ్ళకి ఇలా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వేళ్ళకి పెట్టుకోవడం వల్ల గోళ్ళలో ఏమైనా సమస్యలు ఉంటే నివారించుకోవచ్చు. గోరింటాకును పెట్టుకున్న చేతులతో ఆహారం తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్ళకుండా కాపాడుతుంది. గోరింటాకును పెట్టుకోవడం వల్ల గోళ్ళు అందంగా ఆరోగ్యంగా మారుతాయి. ఫైనల్గా పెట్టుకోవడం అయితే అయిపోయిందండి, కానీ పెట్టుకున్నంతసేపు కూడా ఉంచుకోలేకపోయాను. 10 నిమిషాల్లో కడిగేసుకోవాల్సి వచ్చింది. ఇలా అయితే ఎర్రబడింది 10 నిమిషాలకి. మా పాప అయితే బాగా ఏడ్చేసరికి వెంటనే కడిగేసుకున్నానండి. ఇదైతే నేను లాస్ట్ టైం పెట్టుకున్నానండి, అప్పుడు 1 అవర్ ఉంచుకున్నాను కాబట్టి ఇంత ఎర్రగా పండింది. మీరు కూడా ఎక్కువసేపు ఉంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డూ సబ్స్క్రైబ్.